Hello everyone, welcome to Smyrna Grace Vlog. Ameritlana, Ninaite, Chala Bawuntundi. Iroj curry ochesi friends, prawns curry, Gongura. Meeru kuda ochandi naato paatu kitchen ki. First, Ninaite onion 2 teeskunanu, mirchi. ఎక్కువ ఆనియన్స్ వేసుకుంటే చాలా స్వీట్గా ఉంటుంది, అందుకే నేను తక్కువ ఆనియన్స్ తీసుకున్నాను. హాఫ్ కేజీ ఫ్రాన్స్ తీసుకున్నాను. నేనైతే నీట్గా క్లీన్ చేసేసుకున్నాను ఫ్రాన్స్ని. ఐమ్ స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని 5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ అయినాక మనం ఈ ఆనియన్స్ని దాంట్లో వేసుకుందాం. ఇప్పుడు దీంట్లో మనం 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుందాం. బాగా దీన్ని మనం మిక్స్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనం మూత పెట్టుకుందాం. తొందరగా ఫ్రై అయితే 10 మినిట్స్ తర్వాత మూత తీసి చూద్దాం. మూత తీసాం కదా ఫ్రెండ్స్, ఇప్పుడు మనం కలుపుకుందాం. కలిపిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్స్ పసుపు వేసుకుందాం. కలుపుకుందాం. ఇప్పుడు ఒకసారి మూత పెడదాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం మూత తీసి చూద్దాం. వావ్ ఫ్రెండ్స్, ఆనియన్ అనేది సాఫ్ట్గా అయిపోయింది. ఫ్రెండ్స్ మనం స్మాల్ సైజ్ టమాటో వేసుకుందాం. టమాటో వేసుకున్నాక మనం ఒకసారి కలుపుకుందాం. 3 మినిట్స్ మూత అయితే క్లోజ్ చేద్దాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం మూత తీద్దాం. వావ్ ఫ్రెండ్స్, టమాటో ఆనియన్ అయితే సాఫ్ట్గా అయిపోయాయి. ఇప్పుడు మనం ఒకసారి కలుపుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఫ్రాన్స్ వేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్ ఎంత బిగ్ బిగ్ ఉన్నాయో. నాకు స్మాల్వి నచ్చవు, ఎందుకో తెలీదు. బిగ్ బి అయితే టేస్ట్ టేస్టీగా అనిపిస్తాయి. చూడండి ఎట్లా వేస్తున్నారో ఒకటొకటి ఫ్రెండ్స్. చూడండి ఎట్లా వేస్తున్నారో, ఇప్పుడే తినేయాలనిపిస్తుంది చూసి. ఇప్పుడు ఫ్రాన్స్ అని వేసేసుకుందాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ చాలా బిగ్ ఉన్నాయి, నా నోట్లో అయితే వాటర్ కారిపోతున్నాయి. ఇప్పుడే తినాలనిపించేస్తుంది ఫ్రెండ్స్. ఇట్లా మిక్స్ చేసుకుందాం. ఎక్కువ మిక్స్ చేయకండి, రొయ్యలు అనేది పీసెస్ లాగా వచ్చేస్తాయి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం మూత పెట్టుకుందాం. 10 మినిట్స్ తర్వాత మూత తీసి చూద్దాం ఫ్రెండ్స్. వావ్ సూపర్ ఫ్రెండ్స్. ఫ్రాన్స్లో మీకు వాటర్ కనపడుతున్నాయి కదా, ఒకసారి మనం కలుపుకుందాం ఫ్రెండ్స్. కలుపుకున్నాక నేను 2 టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ తీసుకున్నాను, దాంట్లో వేసుకుందాం. ఇప్పుడు మనం ఈ అల్లం పేస్ట్ పచ్చి వాసన పోయే వరకు మనం కలుపుకుందాం ఫ్రెండ్స్. ఇట్లా కలుపుకున్న తర్వాత మూత అయితే పెట్టుకుందాం. ఇప్పుడు 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూద్దాం. ఒకసారి మనం మొత్తం మిక్స్ చేద్దాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ 3 టేబుల్ స్పూన్ మనం కారం వేసుకుందాం. నేను ఎక్కువ కారం తింటాను అందుకే ఎక్కువ వేసుకున్నాను. మీరు ఎంత తింటారో అంత వేసుకోండి. కారం వేసుకున్నాక ఇట్లా మనం మిక్స్ చేసుకుందాం. మసాలా అనేది ఫ్రాన్స్కి పట్టాలి ఫ్రెండ్స్, అందుకే మనం ఒకసారి మూత పెట్టుకుందాం. 10 మినిట్స్ తర్వాత మూత తీద్దాం ఫ్రెండ్స్. ఒకసారి మనం దీన్ని మిక్స్ చేసుకుందాం. ఒక గిన్నె తీసుకుని మనం దాంట్లో వాటర్ వేసుకుందాం ఫ్రెండ్స్. ఈ వాటర్ తీసుకున్న ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఒకసారి మనం మిక్స్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఇట్లా ఇప్పుడు మనం ఒకసారి మూత పెట్టుకుందాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఒకసారి మనం మూత చేసి చూస్తున్నాం. వావ్ ఫ్రెండ్స్ టేస్టీ, ఇప్పుడే తినాలనిపిస్తుంది. ఒకసారి మనం మిక్స్ చేసుకుందాం. ఆయిల్ అనేది పైకి అవుతుంది ఫ్రెండ్స్, అంటే మనది రొయ్యల కూర అయితే ప్రిపేర్ అయిపోయాయి. నేను చూస్తున్నాను రొయ్యలు అయితే టేస్టీ టేస్టీ ఉన్నాయి కదా ఫ్రెండ్స్. ఈ ఆయిల్ అనేది ఫ్రెండ్స్ సపరేట్ అయిపోలి కర్రీ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం దీంట్లో గోంగూర వేసుకుందాం ఫ్రెండ్స్. నాకు గోంగూర అయితే చాలా ఇష్టం. మా ఇంట్లో చాలా మందికి గోంగూర అయితే అలవాటు అయిపోయింది. మీరు గోంగూరలో ఏం వేసినా తినేస్తారు ఫ్రెండ్స్. అట్లా అయిపోయింది ఇప్పుడు మా ఫ్యామిలీ.
గుంగర చాలా మందికి ఇష్టం అనుకుంటా ఫ్రెండ్స్. మీకు ఇష్టం అనుకో కామెంట్లో చెప్పండి. ఇట్లా గొంగర వేసుకున్నాక ఫ్రెండ్స్ మనం మిక్స్ చేసుకోసారి మూత తీసి చూద్దాం ఫ్రెండ్స్. అయిపోయేది కర్రీ ఫ్రెండ్స్. నేను ఎప్పుడు తినాలనిపిస్తుంది. ఇప్పుడు కర్రీ అనేది మనం ఒక బౌల్లో తీసుకుందాం ఫ్రెండ్స్. కర్రీ అయితే చూడండి ఫ్రెండ్స్, టేస్టీ టేస్టీ స్మెల్ వస్తుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఒక బౌల్లో తీసేసుకుందాం ఫ్రెండ్స్. టేస్టీ, మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. అందరి మదర్ బాగా టేస్టీ టేస్టీ ఫుల్ చేస్తారు కదా, అట్లానే మా మమ్మీ చేసిన. నా ఎవరు ఫుడ్ నచ్చావు కానీ మా మమ్మీ అయితే చాలా నచ్చుతాయి. ఎవరు మీ మదర్ని లవ్ చేస్తారో వాళ్ళు ఈ వీడియో లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. బాయ్ బాయ్.